చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని మునిస్వామిపురంలో ఈ నెల 12వ తేదీన అర్ధరాత్రి జరిగిన ఘర్షణలో 7 మందిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ పార్థసారథి తెలిపారు. ఈ సందర్భంగా కుప్పం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మునిస్వామిపురంలో వినయ్ అనే వ్యక్తిపై దాడి చేసిన 7 మందిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. కత్తి, ఇనుప రాడ్డును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వినాయక చందా విషయంలో ఘర్షణ మొదలైందన్నారు. 7 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని చెప్పారు. ప్రశాంతమైన కుప్పం సబ్ డివిజన్ పరిధిలో ఎవరైనా దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మొన్న 11వ డేట్లో మిడ్నైట్ మునిస్వామి నగర్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. అది వినాయక చవితి సందర్భంగా కొంత ఆల్టర్కేషన్ చందాల కోసము ఒకరినొకరు మాట మాట అనుకొని చిన్న ఘర్షణ కాస్త ఒక పెద్ద ఇష్యూగా అయింది. అది అటెంప్ట్ మర్డర్గా రిపోర్ట్ అయింది. అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కూడా కేసు కట్టడం జరిగింది. దీనిలో వినయ్ అనే అబ్బాయిని ఒక 8 మంది వచ్చి రాడ్స్తో కొట్టడం జరిగింది. రాడ్స్ ఇటుకరాలతో కొట్టడం జరిగింది. కత్తి కూడా యూజ్ చేయడం జరిగింది. దానివల్ల అటెంప్ట్ మర్డర్ కేసు కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. దాన్ని ఆ విషయంగా మొత్తం 8 మంది మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ చేస్తూ ఈరోజు మధ్యాహ్నం రైల్వే స్టేషన్ దగ్గర 7 మంది ఉంటే అక్కడ రాబడిన సమాచారం మీదకి వెళ్ళి ఆ 7 మందిని కూడా అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. ఈరోజు వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుందండి. ఇది చాలా సింపుల్ ఇన్సిడెంటు. ఈ ఆవేశాలు ఎక్కువైపోయి ఆ ప్రీవియస్ గ్రడ్జెస్ తోటి ఒకరికొకరు కొట్టుకోవడం జరిగింది. దీంట్లో మెయిన్ ముద్దాయి బాలు అని మెయిన్ ముద్దాయి అతడు వాళ్ళ తమ్ముడు అతని స్నేహితులు కలిసి ఈ వినయ్ని ఇటుకరాళ్ళతోటి రాడ్డుతోటి ప్లస్ కత్తి యూజ్ చేస్తూ బెదిరిస్తూ చాలా కొట్టడం జరిగింది. ఆ వీడియో కూడా వైరల్ అయింది. అది మీకు విషయం తెలుసు. అందువల్ల మేము ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారు. ఇన్స్పెక్టర్ గారు అందరూ ఊరిడిచి పారిపోయారు. వాళ్ళు ఈరోజు దొరకడంతో వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నామండి. ఇక నిన్నటి ఈవినింగ్ కూడా నిన్నటి రాత్రి కూడా బాబు నగర్ అని మన కుప్పం పరిసరాల్లో ఉండే బాబు నగర్ ఏరియాలో కూడా ఒక 2 గ్రూపులు కలిసి తగాదాలు పడ్డాయి. ఇదే విషయంగా వాళ్ళందరి మీద కూడా కేసులు రిపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 2 కేసెస్లలో ఉండే వాళ్ళని ఆల్మోస్ట్ ఆల్ అందరి మీద కూడా రౌడీషీట్ ఖచ్చితంగా ఓపెన్ చేస్తాం. కుప్పం సబ్ డివిజన్కి సంబంధించి శాంతి భద్రతల విషయంలో ఎటువంటి రాజీ పడేది లేదు. ఎవరైనా సరే క్షణికావేశంలో ఇష్టానుసారం ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది చట్ట ప్రకారంగా. అలాగే రౌడీషీట్స్ ఓపెన్ చేసి వాళ్ళకి ఎలాగ దారికి పెట్టాలో ఖచ్చితంగా దారికి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి కుప్పంలో ఉండే యూత్కి అందరికి కూడా చెప్పడం ఏమంటే, సాధ్యమైనంత వరకు కొద్దిగా ప్రశాంతంగా ఆలోచించండి. చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. ఆ ఇన్సిడెంట్స్ వరకే ఆలోచించండి. ప్రాబ్లమ్ షార్ట్ అవుట్ చేసుకోండి. అంతేకాని దాన్ని ఎక్కువగా గ్లోరిఫై చేసి ఆ ఇష్యూని ఫ్రెండ్స్ని అంతా ఇన్వాల్వ్ చేసి ఇలా గ్రూప్ వార్స్గా చేయడం, అలా చేయడం ఎటువంటి సహించరాది. ఇక మీదట ఖచ్చితంగా వీటి మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోబడుతుంది. వినాయక నిమజ్జనాలన్నీ కూడా ప్రశాంతంగా అయిపోయాయి. తిరుపతి కుప్పం టౌన్లో ఒకటి మాత్రమే ఉంది వినాయకుడు, అది కూడా రేపు నిమజ్జనం జరుగుతుంది. అందరికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంతా కూడా ప్రశాంతంగా ముగిసింది ఉత్సవాలన్నీ కూడా. ఈ ఒక్క ఇన్సిడెంట్ తప్ప ఈ ఇన్సిడెంట్లో కూడా చట్ట ప్రకారం స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోబడుతుంది. రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేయబడుతుంది వారి మీద. మైనర్లు ఎవరు లేరండి, అందరూ మేజర్లే ఉన్నారు. దీనిలో చదువుకున్న పిల్లలు కూడా ఉన్నారు. బయట చదువుకునే పిల్లలు కూడా ఈ ఫ్రెండ్స్ మాటలు వినేసి రావడము, ఆ ఘర్షణలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా కేసులో రిజిస్టర్ చేయండి. వాళ్ళ భవిష్యత్తులో కూడా ఇటువంటి విషయాల్లో వాళ్ళు తలదూరుస్తే వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది. వాళ్ళు కూడా చూసుకోవాలి. ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారు, రాత్రిపూట ఎక్కడ ఉంటున్నారు, ఎవరితో తిరుగుతున్నారు అనేది కూడా తల్లిదండ్రులు కొద్దిగా ఎంక్వైరీ చేసుకుని పిల్లల్ని కంట్రోల్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. లేదంటే ఇటువంటి హీనస్ కేసెస్లలో ఇన్వాల్వ్ అవడము వాళ్ళు చాలా వాళ్ళ కెరీర్కి అంతా ఇబ్బంది కలగజేస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా మేము చేసే విజ్ఞప్తి ఏమంటే, సాధ్యమైనంత వరకు పిల్లలు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ స్నేహితులు ఎవరు, వీళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది గమనిస్తూ ఉంటే వాళ్ళని కొద్దిగా భయం ఉంటుంది. పిల్లలకు కూడా మంచి మార్గంలో ఉండి
ఇటువంటి ఇన్సిడెంట్లకు దూరంగా ఉంటారు. పేర్లండి, ఆర్వై బాలనాగరాజు అలియాస్ బాలు అని ప్రథమ ముద్ద ఇతడు. ఇతడే మెయిన్గా ఇది స్టార్ట్ అయింది. ఇతనికి వినయ్కి మధ్యలో ఉండే చిన్న ఘర్షణని, చిన్న మాట మాటల్ని ఇతడు చాలా పెద్దగా తీసుకెళ్ళాడు. తర్వాత అతని తమ్ముడు శ్రావణ్ రాజ్ అలియాస్ శ్రావణ్ అని, తర్వాత ఇంకొక తమ్ముడు శివ సాయి రాజ్ అలియాస్ శివ, ఇంకా వాళ్ళ మిత్రులు తరుణ్, ఆది, ఉమాశంకర్, జ్ఞానప్రకాష్, ఈ 7 మందిని కూడా మేము ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఒకరు అబ్స్కాండింగ్లో ఉన్నారు, శ్రీవర్ష అనే అతడు అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అతన్ని కూడా త్వరలో పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాం. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్లో మాత్రం ఎటువంటి రాజీ పడబోము. కంపల్సరీగా ఖచ్చితంగా చట్టం ఏదైతే చెప్తుందో అది ఖచ్చితంగా చర్యలు తీసుకోబడుతుంది. వీళ్ళ మీద అందరి మీద కూడా రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మేము వీడియో తీసాము, వీడియో చూసాము, అత్యంత హీనంగా ఉంది. అంత ఇది చేయనవసరం లేదు. వాళ్ళ పిల్లలు ఆ చిన్న ఇన్సిడెంట్ని వీళ్ళు అంతగా పర్సనలైజ్ చేసుకొని అంత సినిమాటిక్గా పోనవసరం లేదు. కాబట్టి వాళ్ళకు కూడా చట్టం ఏంటో చూపించాల్సిన అవసరం ఉంది. ఇలా చేస్తే మనము పోనీలే పిల్లలు కదా, చదువుకునే పిల్లలు, యూత్ ఏదో మారుతారనుకుంటే ఇది వేరే వాళ్ళకి ఆదర్శం అవుతుంది. ఇది కామన్గా అంతా కూడా పాకుతుంది ఇటువంటి నేచర్. కాబట్టి ఇటువంటి విషయాలు మాత్రం చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోబడుతుందండి. ఇన్వెస్టిగేషన్లో చూస్తున్నామండి, ఇంకా తెలుసుకుంటాం. ప్రస్తుతానికి అతడు లేడు కాబట్టి అతని వివరాలు మాకు సరిగ్గా తెలియదు, పేరు మాత్రం తెలిసింది. ఆ వివరాలతో పాటు కూడా మళ్ళీ ఇంకొకసారి మేము ప్రెస్ మీట్ పెట్టగలం. అలాగే యూత్ కూడా సిగరెట్, 2-వీలర్స్ నడిపే వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి. చూస్తున్నారు మీరు చాలా మట్టుకి, ఇప్పుడే జస్ట్ ఒక 4 అవర్స్ బ్యాక్ ఒక యాక్సిడెంట్ జరిగింది. 3 పిల్లలు, స్టూడెంట్స్, పాలిటెక్నిక్ పిల్లలు 2-వీలర్లో ట్రిపుల్ రైడింగ్ చేస్తూ అత్యంత స్పీడ్గా వచ్చి తన దారిన తన వెళ్ళే ట్రాక్టర్ని వెనకాల ట్రాలీకి గుద్దారు. ట్రాలీకి మధ్య భాగంలో కుట్టారు. ఒక అబ్బాయి స్పాట్లో డైడ్ అయిపోయారు, ఒక అబ్బాయి హాస్పిటల్లో డైడ్ అయ్యారు, ఇంకొక అబ్బాయికి ఇంజూర్డ్ అయ్యారు. ఒకవేళ హెల్మెట్స్ ఉండింటే ప్రాణాలు సేఫ్ అయ్యేవి. అలాగే కుప్పం ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, 2-వీలర్స్లో ఎవరైతే ప్రయాణం చేస్తారో ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి. అలా ధరించని వారి పక్షంలో ఖచ్చితంగా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా కేసెస్ నమోదు చేయబడుతుంది. ఫైన్స్ కూడా 1000 రూపీస్ తక్కువ కాకుండా ఫైన్స్ కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. అన్ని పోలీస్ స్టేషన్ యూత్ కూడా తెలియజేయడం ఏమంటే అతిగా స్పందించద్దండి. ఇష్యూస్లలో అతిగా స్పందించడం వల్ల ఇలాగ అవుతుంది. చిన్న చిన్న ఇన్సిడెంట్స్ వస్తాయి ఫ్రెండ్స్ మధ్యలో కానీ, లేకపోతే ఇంక ఇతరుల మధ్యలో కానీ. అది ఎంతవరకు మనము దాని మీద యాక్ట్ చేయాలి, అంతవరకు చేస్తే బాగుంటుంది. తాగేసి అనవసరంగా ఇష్యూస్ చేయడము, హీరోయిజం ప్రదర్శించడం రోడ్ల మీద, అవి కొద్దిగా మానుకుంటే మంచిది. అలాగే బాబునగర్లో కూడా కొంతమందిని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. నిన్న 19 మంది మీద కేసు పెట్టడం జరిగింది. ఇలాగే ప్రవర్తించారు. వాళ్ళందరిలో కూడా ఎవరైతే ఫిట్ పర్సన్స్ ఉంటారో వాళ్ళందరి మీద కూడా రౌడీ షీట్స్ ఖచ్చితంగా ఓపెన్ చేస్తాం. ఈ వారంలో ఖచ్చితంగా కట్టడి చేస్తాం. కుప్పంలో యూత్ అంటే చాలా ప్రశాంతంగా ఉంటారు, చాలా గౌరవంగా ఉంటారు అని అనిపించేలా చేస్తామండి. ఎటువంటి పరిస్థితులలో వాళ్ళకి లా అండ్ ఆర్డర్ చేతిలో ఇవ్వం, ఇష్టానుసారం ప్రవర్తించడానికి ఆస్కారం ఉండదు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.